హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. ఇన్ కేసు మీరు ఎవరైనా ఫస్ట్ పార్ట్ కనుక మిస్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే వీడియో పైన తర్వాత ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఈ వీడియో పైన తర్వాత ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. సో ఇప్పుడైతే మన మెయిన్ టాపిక్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ పార్ట్ 2 కి ఎంటర్ పోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఇటుకల కాస్ట్ మహా అయితే ఎంత ఉంటుంది? ఒక 10 రూపాయలు లేదంటే 15 రూపాయలు. నాకు తెలిసినంత వరకు మీరు ఒక 7 వేలు పెట్టారనుకోండి, మంచి క్వాలిటీ ఇటుకలు ఒక 1000 వస్తాయి మీకు. కానీ సుప్రీం అని చెప్పి ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ తయారు చేసే ఇటుకల కాస్ట్ ఎంత తెలుసా? 50,000 రూపాయలు. ఏంటి బ్రో 1000 ఇటుకలలో 50,000 అని చెప్పి మాత్రం అనుకోకండి, కేవలం ఒకే ఒక బ్రిక్ కాస్ట్ వచ్చేసి 50,000 రూపాయలు. ఇది ఎందుకు ఎంత కాస్ట్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు, అండ్ అలాంటి డౌటే నాకు కూడా వచ్చింది. సో దానిపైన సెర్చ్ చేసినప్పుడు నాకు ఒక మైండ్ పోయే విషయం తెలిసింది. అదేంటంటే ఈ సుప్రీం కంపెనీ ఏదైతే ఉందో అది ఎక్స్ లూయిస్ ఓటన్ అనే బ్రాండ్ కలెక్షన్స్ లో ఒకటనమాట. ఈ బ్రాండ్ ఏదైతే ఉందో అది భయంకరమైన ఫేమస్ బ్రాండ్ అనమాట. సో మీకు క్లియర్ గా చెప్పాలంటే ఈ బ్రాండ్ కి సంబంధించిన వస్తువుని మీరు ఒక 1000 రూపాయలు పెట్టుకున్నారు, అండ్ ఇదే వస్తువుని మీరు సెకండ్ హ్యాండ్ లో అమ్మాలనుకుంటే మీరు ఎంత అమ్ముతారు? మహా అయితే ఒక 200 తగ్గించేసి 800 అట్లా అమ్ముకుంటారు కదా. కానీ ఈ బ్రాండ్ ప్రోడక్ట్స్ మాత్రం మీరు ఎంత పెట్టేదో కొంటారో దానికంటే 30 రెట్లు ఎక్స్ట్రా మనీ ఇచ్చి మరీ మీ దగ్గర నుంచి సెకండ్ హ్యాండ్లో కొనుక్కుంటారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ బ్రాండ్ ఎంత ఫేమస్ అనేది. ఎంత ఫేమస్ అయినా కానీ 50,000 పెట్టి ఇటుకలా కొన్నారంటే వాళ్ళని ఏమంటారు చెప్పండి? పిచ్చండి ఇది. నెక్స్ట్ వన్ పేపర్ బ్యాగ్స్. అదే రండి, మన షాప్కి వెళ్ళినా కానీ లేదంటే మెడికల్ షాప్కి వెళ్ళినా కానివ్వండి, ప్లాస్టిక్ కవర్కు బదులు పేపర్ బ్యాగ్స్ ఇస్తూ ఉంటారు కదా, ఆ పేపర్ బ్యాగ్స్ అనమాట. యాక్చువల్గా అయితే ఈ ఫ్రీగా ఇస్తూ ఉంటారు. ఆ షాప్ ఓనర్ కాస్త పిస్తున్నారు అనుకోండి, ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటుంటారు. కానీ విషయం ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న పేపర్ బ్యాగ్ ఏదైతే ఉందో దాని కాస్ట్ వచ్చేసి 21,000 రూపాయలు. ఎస్, మీరు ఉంది కరెక్టే, దీని కాస్ట్ అక్షరాల 21,000 రూపీస్. సో ఇది ఇంత కాస్ట్ ఉండడానికి దీనిలో ఉన్న విషయం ఉందా అంటే ఉంటుంది. ఎందుకు ఉండదు? యాక్చువల్గా మన షాప్లో తీసుకునే పేపర్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇలా మడిచేయగానే ఇంతలా గాలిలో కనిపిస్తుంది అనమాట. కానీ ఈ పేపర్ బ్యాగ్లు అయితే అలా అసలు గాలి ఉండదు, ఎందుకంటే దాని కింద ఇదిగో ఇలాంటి 2 హోల్స్ని పెడతారనమాట. ఈ హోల్స్ వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉండే గాలి ఏదైతే ఉంటుందో ఆ గాలి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అదేంటి బ్రో 2 హోల్లు పెట్టినందుకు 21,000 అంటే ఫారెన్లు అంతే మరి. దయచేసి మీరు మాత్రం ఇలాంటి వాటి జోలికి అయితే వెళ్ళకండి. కావాలంటే అమెజాన్లో రిపబ్లిక్ సేల్ నడుస్తుంది, అండ్ అలాగే మింత్రాలో అప్ టు 80% సేల్ నడుస్తుంది నాకు తెలుసు. మీకు దీంతో పాటుగా ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కావాలి, సో ఆ క్యాష్ బ్యాక్ కావాలంటే వెంటనే క్యాష్ బ్యాక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అన్ని వెబ్సైట్స్ లైక్ అమెజాన్, మింత్రా, అజియో వీటన్నిటిలో అప్ టు 30% వేరే లెవెల్ క్యాష్ బ్యాక్ని మీరు పొందొచ్చు. అండ్ యూనో వాట్, ఈ క్యాష్ ఏదైతే ఉందో అదంతా రియల్ మనీ. దీన్ని డైరెక్ట్గా మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే అమెజాన్ గిఫ్ట్ వాచెస్ కింద మార్చుకోవచ్చు. క్యాష్ కరో 100% ట్రస్టెడ్ యాప్, ఎందుకంటే ఇట్ ఈస్ ఫండెడ్ బై మిస్టర్ రతన్ టాటా. చెప్పానుగా క్యాష్ కరోలో షాపింగ్ అంటే వేరే లెవెల్ అని చెప్పి. సో మీరు చేసింది ఏం లేదనమాట, జస్ట్ 2 స్టెప్స్ని ఫాలో అయితే చాలు. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఇన్స్టాంట్గా 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. లేదంటే మీరు డైరెక్ట్గా యాపిల్ స్టోర్ నుంచి కానీ ప్లేస్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకుని మన ప్రోమో కోడ్ Krazy25 కనుక ఇస్తే మీకు ఇన్స్టాంట్గా 25 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు ఏ వెబ్సైట్లో షాపింగ్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకుని కింద కనిపిస్తున్న ఆరెంజ్ బటన్ క్లిక్ చేయండి, అంతే మిమ్మల్ని డైరెక్ట్గా వెబ్సైట్ తీసుకెళ్ళిపోతుంది. అండ్ మీరు ఎలా షాపింగ్ చేస్తారో అలానే షాపింగ్ చేసి పేమెంట్ చేసేయండి. మీరు COD ద్వారా చేసినా కానీ లేదంటే ఆన్లైన్ పేమెంట్ చేసినా కానీ మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ ఆ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉంటుందో అదంతా మై ఎర్నింగ్ సెక్షన్లో ఉంటుంది. ఇదంతా రియల్ మనీ. నేను ముందు చెప్పినట్టుగానే దీన్ని మీరు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే అమెజాన్ గిఫ్ట్ వాచెస్ కింద మార్చుకోవచ్చు. ఇలా మీరు 1500 పైగా వెబ్సైట్లో షాపింగ్ చేసి ఫ్రీగా క్యాష్ బ్యాక్ని పొందొచ్చు అనమాట. సో ఇంకెందుకు లేట్ చేయడం, వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి క్యాష్ కర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ స్నీకర్స్. టాన్ జీన్స్ కొత్తలో వచ్చినప్పుడు ఇదేంట్రా బాబు చినిగిపోయిన ప్యాంట్ ఎలా వేసుకుంటారని చెప్పేసి చాలానే విమర్శలు చేశారు. కాకపోతే ప్రజెంట్ అందరు ఆ టాన్ జీన్స్ని యూజ్ చేస్తూ ఉన్నాం. సో విషయం ఏంటంటే ఇవి ప్యాంట్స్ కాబట్టి మనం టాన్ జీన్స్ అయినా సరే వేసుకుంటున్నాం, కానీ ఇలా చినిగిపోయిన షూస్ని ఎవరైనా వాడతారా? డిస్ట్రెస్డ్ షూ అని చెప్పి పేరు పెట్టి ఒక షూ పేరుని అక్షరాల 100,000 రూపాయలు కమ్మేస్తున్నారు. ఈ షూస్ చూడటానికి ఎలకల కొరికేస్తే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి అనమాట. ఇన్ కేసు నేను 100,000 రూపాయలు పెట్టి అలాంటి షూ ఒకటి కొనుక్కొని ఇంటికి కనుక తీసుకెళ్తే ఆ చినిగిపోయే షూ ఏదైతే ఉందో అది ఇంకా పూర్తిగా చినిగిపోయే వరకు నన్ను అందరు కలిసి కొడతారు. నెక్స్ట్ వన్ హ్యాండ్ బ్యాగ్స్. మామూలుగా లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఎందుకు యూస్ చేస్తారు? వాళ్ళ మేకప్ కిట్ మొత్తాన్ని దాంట్లో పెట్టుకోవడానికి, లేదంటే స్కార్ఫ్ కానివ్వండి, లేదంటే ఇంకేతర వస్తువులు ఉంటాయి కదా అవన్నీ తీసుకొని ఆ హ్యాండ్ బ్యాగ్లో కుక్కేస్తూ ఉంటారు. కాకపోతే మీరు ఎప్పుడైనా 2 ఇంచెస్ హ్యాండ్ బ్యాగ్ని చూసారా? నేను అంటుంది 2 ఫీట్ కదండి, జస్ట్ 2 ఇంచెస్ మాత్రమే, ఇంతే ఎంత బ్యాగ్ అనమాట. అండ్ ఈ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి అక్షరాల 60,000 రూపాయలు. సో 60,000 పెట్టి ఆ బ్యాగ్లో ఏం పెట్టుకుంటారో నాకే తెలీదు. సో నాకు తెలిసినంత వరకు ఆ బ్యాగ్లో మహా అయితే ఒక 3-4 జెమ్స్ లేదంటే 2-3 హజ్మోల అనగానే చిన్నప్పటి రోజులు గుర్తు వచ్చేసాయి. తీసుకెళ్తా, నెక్స్ట్ ఎపిసోడ్లో మిమ్మల్ని అందరినీ చైల్డ్హుడ్కి తీసుకెళ్ళిపోతాను. చైల్డ్హుడ్ మెమరీస్ అని చెప్పేసి ఒక వీడియోని తీసుకొస్తాను.
చేస్తాను. సో ఆ వీడియోని మీరు చూడాలని అనుకుంటే మాత్రం ఈ వీడియోకి ఒక 8K likes కొట్టండి. సో దాన్ని చూస్తే మీకు ఆ టాపిక్ పైన ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నాకు అర్థమవుతుంది. సో వెంటనే నేను వీడియో చేసేస్తాను అనమాట. సో లేట్ చేయకుండా లైక్ బటన్ గుద్దేయండి, 8K likes మన టార్గెట్ అనమాట. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్ పిజ్జా. మామూలుగా మన ఇంట్లో పిజ్జా ఆర్డర్ పెడుతుండగానే మన అమ్మ వాళ్ళు ఆర్డర్లు గీడర్లు ఏవద్దు, నేనే పిజ్జా తయారు చేస్తానని చెప్పేసి ఏదో ఒకటి తయారు చేసి మన మొహాన్ని కొడుతూ ఉంటారు. అలాంటిది 77 లక్షలు పెట్టి మీరు ఒక పిజ్జాను ఆర్డర్ చేశారనుకోండి, ఏముండదు. ఆ పిజ్జా తయారు చేసే ప్యాన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని మన మొహం మీద కొడతారు, దెబ్బకి మన మొహం కూడా పిజ్జాలాగా మారిపోతుంది అనమాట. సో విషయం ఏంటంటే లూయిస్ పిజ్జా అని చెప్పేసి ఇటాలియన్ పిజ్జా ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని మీరు ఆర్డర్ చేయగానే మీ దగ్గరకు కొంతమంది వస్తారు, కంగారు పడకండి, దొంగలు కాదాళ్ళు, హైలీ స్కిల్డ్ అండ్ ప్రొఫెషనల్ చెఫ్స్ అనమాట. వాళ్ళు మీ ఇంటికి వచ్చేసి దాదాపు 72 గంటల పాటు కేవలం క్రస్ట్ అంటే చపాతీలాగా ఉంటుంది చూడండి పిజ్జాలో, ఆ పార్ట్ని తయారు చేయడానికి వాళ్ళు 72 అవర్స్ తీసుకుంటారు. అంటే దాంట్లో యూజ్ చేసే స్పైసెస్ అలాంటివి అనమాట. ఆ పిజ్జా కూడా చాలా అంటే చాలా హాట్గా ఉంటుంది. హాట్ అంటే మంట, మీరు వేరేది అనుకోకండి. సో విషయం ఏంటంటే ఆ చెఫ్స్ ఎవరైతే వచ్చి 72 గంటల పాటు కష్టపడి మీకు ఆ పిజ్జాను తయారు చేశారు కాబట్టి ఆ పిజ్జాకి 77 లక్షల రేట్ని ఫిక్స్ చేశారనమాట. ఎంత ఇటాలియన్ పిజ్జా అయినా కానీ 77 లక్షలు పెట్టి కొంత అవసరం అంటారా? కావాలంటే అదే 77 లక్షలతో మనం ఇటలీకి వెళ్ళి వచ్చి అక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ చేసుకుని 10 సార్లు అటు ఇటు తిరగచ్చు. ఎందుకంటే ఒక పిజ్జా కోసం 77 లక్షలు. నెక్స్ట్ వన్ స్టాప్లర్ పిన్స్. అదేనండి, మన చిన్నప్పుడు బుక్కి అట్లేసుకునేటప్పుడు స్టాప్లర్ యూజ్ చేస్తుంటండి, దాని లోపల పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ అనమాట. యాక్చువల్గా వీటి కాస్ట్ వచ్చేసి 16,000 రూపాయలు. ఎస్, మీరు ఎందుకు కరెక్టే, ఆ స్టాప్లర్ పిన్స్ ఏవైతే ఉంటాయో వాటి కాస్ట్ వచ్చేసి 16,000. వీటికి ఎందుకు ఎంత కాస్ట్ అంటారా? ఏం లేదు, వీటిపైన గోల్డ్ కోటింగ్ ఉంటుంది అనమాట. సో అందుకోసం చెప్పి ఇవి ఎంత కాస్ట్ అనమాట. ఇన్ కేసు మనం 16,000 పెట్టి ఇంటికి స్టాప్లర్ కనుక తీసుకొచ్చామనుకోండి, మన ఇంట్లో వాళ్ళు మన మొహం పగలగొట్టి ఆ పగిలిపోయిన చోట్ల కుట్లేయడానికి ఈ స్టాప్లర్ పిన్లే యూజ్ చేస్తుంటారు. సో దయచేసి సంవత్సరానికి ఎప్పుడూ ఒకసారి యూజ్ చేసే స్టాప్లర్ పిన్స్ కోసం ఇంతంత ఖర్చు మాత్రం పెట్టకండి. నెక్స్ట్ వన్ ఫేస్ మాస్క్. ఫేస్ మాస్క్ వాడకం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫేస్ మాస్క్ అనేది యూజ్ అండ్ త్రో, బట్ మనం యూజ్ చేస్తాం కానీ దాన్ని త్రో చేయం, వాష్ చేసి వాడేసుకుంటాం, అదే మ్యాజిక్. సో విషయం ఏంటంటే ఇలాంటి ఒక ఫేస్ మాస్క్ కాస్ట్ వచ్చేసి 11,16,000. ఎస్, మీరు ఎందుకు కరెక్టే, 11,16,00,000 రూపీస్ అనమాట. ఇది ఎందుకురా బాబు ఇంత కాస్ట్ అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? ఈ మాస్క్ ఏదైతే ఉందో దాంట్లో బ్లాక్ అండ్ వైట్ డైమండ్స్ యూజ్ చేస్తారంట. అండ్ ఈ మాస్క్ ఏదైతే ఉందో అది చూడటానికి సేమ్ N95 మాస్క్ లాగా ఉంటుందంట. అండ్ పెట్టుకుంటే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుందంట. ఎంత కంఫర్ట్గా ఉన్నా కానీ 11,14,00,000 పెట్టి ఆ మాస్క్ కొనుక్కోవడం అంటే టూ మచ్ రారే. ఇన్ కేసు ఆ 11,00,000 నా దగ్గరనే అనుకోండి, 11 ఇళ్ళు కట్టించుకొని ఆ మిగిలిపోయిన డబ్బు ఏదైతే ఉంటుందో దాంతో ఒక ఫేస్ మాస్క్ ఇండస్ట్రీనే స్టార్ట్ చేసేస్తాను. 11,00,000 అంటారా నాయన, 11,00,000. సో ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చితే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నా కానీ లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. దాంతోపాటు పక్కన ఉన్న గంటలు యాక్టివేట్ చేసేయండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వన్ టూత్ పిక్స్. గోల్డ్ అండ్ టెస్ట్ ఉంటే ఏం చేస్తారు చెప్పండి? మహా అయితే ఉంగరాలు చేపించుకుంటారు, బ్రాస్లెట్ చేపించుకుంటారు, లేదంటే దండ ఒకటి చేపించుకొని మెడల్ వేసుకుంటుంటారు. కానీ 38,000 పెట్టి ఎవరైనా టూత్ పిక్ని కొంటారా? కొంటారు ఏంటంటే కొనేవాళ్ళు కూడా ఉంటారు. ఈ టూత్ పిక్ వచ్చేసి ప్యూర్ గోల్డ్తో తయారు చేస్తారనమాట. సో అందుకోసం చెప్పేసి ఇది ఎంత కాస్ట్ అనమాట. సో విషయం ఏంటంటే ఇన్ కేసు మీరు కనుక 38,000 పెట్టి ఒక టూత్ పిక్ కొనుక్కోరనుకోండి, మీ పేరెంట్స్, మీరు, మీ సిస్టరు, మీ బ్రదరు అందరూ కలిసి అదే టూత్ పిక్ని యూజ్ చేయాల్సి వస్తుంది. మీరు యాక్ట్ టూ అనుకున్నా కానీ జరిగేది మాత్రం అదే. అండ్ మీ ఫ్యామిలీతో ఆగిపోతుంది అనుకుంటారా? ఆగదు, మీ నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది చూడండి, ఆ జనరేషన్ కూడా అదే టూత్ పిక్ని యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఇలాంటి టూత్ పిక్స్ని మాత్రం మీరు కొనకండి, అండ్ కొనే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయకండి. సో మొత్తానికి ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. సో మీకు ఇది పార్ట్ 3 కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక 8K likes కొద్దండి, నేను పార్ట్ 3తో మీ ముందుకు వచ్చేస్తాను. అదేంటి ఇప్పుడు ఎందుక కదా 8K likes అడిగావు, 8K likes కొడితే చైల్డ్హుడ్ మెమరీస్ గురించి చెప్తారన్నావు కదా అని అంటారా? కరెక్టే, ఆ వీడియో చేస్తాను, ఈ వీడియో చేస్తాను, రెండు వీడియోని చేస్తాను. మీరు మాత్రం ఈ వీడియోకి ఒక 8K likes కొట్టండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఇన్స్టాంట్గా 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. లేదంటే మీరు డైరెక్ట్గా యాపిల్ స్టోర్ నుంచి కానీ ప్లేస్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకుని మన ప్రోమో కోడ్ Krazy25 కనుక ఇస్తే మీకు ఇన్స్టాంట్గా 25 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా ఉంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.